ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగ్ నుంచి బంగారం నగదును దొండగులు చోరీ చేశారు. రాజమహేంద్రవరం నుంచి జంగారెడ్డిగూడెం వివాహ వేడుకకు వస్తున్న మహిళ జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్లో బస్ దిగుతుండగా ఖాళీ బ్యాగ్ ఉండడంతో బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీంతో బస్ను స్టేషన్కి తీసుకువచ్చి ప్రయాణికుల బ్యాగ్లను పోలీసులు తనిఖీ చేశారు. కాసం పావండి బంగారం ఎక్కడ నుంచి వస్తున్నారు రాజమండ్రి నుంచి వస్తున్నారు ఇక్కడ జంగారెడ్డి నుంచి వస్తున్నారు ఇస్తున్నాను ఆ బస్సులో పోయిను బస్సు మెట్లు దిగుతుండగా లాగి లాక్కుని వెళ్ళిపోయారండి అదే పడిపోయిందండి పర్స్ ఏమో పర్స్ లాగేశారండి జిప్పు లాగి ఫోన్ కింద పడిపోయింది పర్స్ పట్టి తీసేశారు